ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతప్రిష్ నక్షత్రం నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు గణపతి నవరాత్రులు అలాగే ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ ఆరో తారీఖు వరకు మహాలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరంలాగే ఈ పూజలన్నీ మన మహాకామేశ్రీపేటంలో సామూహికంగా జరుగుతాయి గణపతి నవరాత్రులు తొమ్మిది రోజుల్లోనూ ప్రతిరోజు సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో గణపతి హోమం జరుగుతుంది అలాగే ఇరవై రెండవ తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా మహాలక్ష్మి వ్రతంలో భాగంగా ప్రతిరోజు షోడశలక్ష్మి దేవపూజ శ్రీ సూక్తపారాయణులు మహాలక్ష్మి మంత్రజపము చివర్లో మహాలక్ష్మి హోమం ఇవన్నీ కూడా సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్ర నామాలతో జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు పౌర్ణమి నాడు రాజశ్యామల హోమము వారాహి హోమం దశమహావిజల హోమాలు జరుగుతాయి ఇవి కూడా సామూహికంగానే జరుగుతాయి ప్రతి పౌర్ణమి నాడు చేసే మంత్రోపదేశాన్ని కొంచెం ముందుగా మార్చడం జరిగింది ఇరవై ఐదో తారీఖున మంత్రోపదేశం ఉంటుంది ఇది ఉచితము మీ సమస్యని మీరే పరిష్కారం చేసుకోవడం కోసం మాంత్రోపదేశం చేయడం జరుగుతుంది ఆ రోజు ఉదయం తొమ్మిది నుంచి పది వరకు ప్రత్యక్షంగా పీఠానికి వచ్చి ఉపదేశం తీసుకునేవారు పది నుంచి పన్నెండు వరకు పరోక్షంగా ఫోన్ ద్వారా ఉపదేశం తీసుకునే వాళ్ళ కోసం సమయం కేటాయించడం జరిగింది ఆ వివరాలని త్వరలో వీడియోలు అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టెన్ ఆఫ్ సోర్స్ ఇంకా తీస్తాను ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా వాడి తీసుకుందాం హెల్మెట్ జీవితంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి మీకు కొన్ని విషయాల్లో మీరు ఆలోచన ముందుకు సాగక స్తబ్దంగా అలా ఉండిపోయి కాలం స్తంభించిపోయిందా అన్నట్టుగా ఉంటుంది ఏ రకమైన మూమెంటు లేకుండా ఏ రకమైన యాక్టివిటీ ఏమి చేయకుండా స్తబ్దంగా ఉన్నవాళ్ళు యాక్టివ్ మోడ్లోకి వస్తారు కొత్త ఆలోచనలు కొన్ని మార్పులు జీవనగమనంలో అనేక రకాల మార్పులు వేగంగా జరుగుతూ ఉంటాయి ఎక్కడ ఆగిపోయాము ఎందుకు ఆగిపోయాము తెలుస్తూ ఉంటుంది మనం తెలుసుకుంటామా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే రెండు ఉంటాయని చెప్పాలి మంచి పరిచయాలు జీవన గమనంలో మార్పులు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు చేయాలనే ఆలోచన అది ఎందరికూ మీకు దాన్ని అమలు పరుస్తారు అనేది మీ వ్యక్తిగత పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అయితే ఏదో చెయ్యాలి అనేటువంటి తాపత్రయం అయితే మాత్రం ఉంటుంది ఇది ముఖ్యమైనటువంటి మీకు సూచన ఏదో చేయాలి ఇలా కాదు ఇంకేదో చేయాలి తాపత్రయం ఉంటుంది చేసే అవకాశం ఉంటుంది బాగానే ఉంటుంది కొన్ని మార్పులు వస్తాయి మీకు మీకు చివర నాలుగు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో బాగుంటుంది అప్పటిదాకా కొంచెం స్తబ్దంగా ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ సోడ్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ సోడ్స్ ఫ్యూచర్ జడ్జ్మెంట్ సంఘర్షణ నుంచి కొత్త మార్పులు వస్తాయి మీకు మీ గతంలో కొన్ని విషయాల్లో మోనోపలిగా మీరు అనుకున్నది మీరు చేసే పని ధోరణి ఎవరి మాట వినకుండా నేను చేసేది కరెక్ట్ నేనులాగే ఉంటాను అనేటువంటి ధోరణిలో సాగిన స్థితి నుంచి కొన్ని ఎదురు దెబ్బలు కొన్ని అనుభవాలు కొన్ని అవమానాలు కొన్నిసార్లు కొన్నిసార్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విమర్శ ఎదుర్కోవడము ఆర్థికమైన ఒత్తిడి కొన్ని అనారోగ్యాలు వీటి మూలంగా ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం చెయ్యాలి ఎందుకు ఫెయిల్ అవుతున్నాము ఎందుకు మాట పడుతున్నాము అనేటువంటి ధోరణి ఆలోచించుకునే ధోరణి ఆలోచనలోంచి రీబర్త్ ఉంటుంది మీకు కొత్త మార్పులు వస్తాయి ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి మాట్లాడే విధానంలో మార్పులు వస్తాయి సమస్యకు మూలం తెలుసుకుని దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు ఆ రకమైన ప్రయత్నం చేస్తే ఇంకా మీరు మంచి మార్పులు వస్తాయి చాలా బాగుంటుంది అయితే మాట పడవద్దు మాట అనవద్దు మాట అంటే మాట పడాల్సి వస్తుంది అందువల్ల ఎవరి విషయాలు తందూర్చొద్దు మౌనంగా ఉండండి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి కొంచెం మనసుని మన కలచే సంఘటనలు మానసికంగా కొంత ఒత్తిడి గురించే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది వాటి నుంచి ఎక్కువ మీ మీద ఎఫెక్ట్ అవ్వకుండా ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏదో రకమైన ఇబ్బంది ఉంటుంది కానీ మనసులో ఇది కూడా ఈ రకమైన ధోరణి మీరు దాన్ని డెవలప్ చేసుకోవాలి దాన్ని మీరు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు సహాయం చేసేవాళ్ళు ఉంటారు మీకు మొదటి కాని కూడా మీకు అదే చెప్తోంది ఆ మార్పుని ప్రేరేపణ చేసే మనిషి ఎవరో మీ జీవితంలోకి వస్తారు మీరు ఎలా కాదు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా చేయండి ఈ పొరపాటు మూలంగా ఈ రకమైన ఇబ్బంది వస్తుంది అని చెప్పేటి వాళ్ళు ఉంటారు దాని మూలంగా మీకు మార్పులు వస్తాయి ఆ ప్రయత్నం చేయండి అనుకూలమైన కాలమే బాగానే ఉంటుంది సహాయం దొరుకుతుంది మొహమాటం వదిలిపెట్టి సహాయం అడగండి నాకు ఇది కావాలి ఈ రకంగా సహాయం చేయండి మీరు అని చెప్పి అడగండి సహాయం దొరుకుతుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ షోర్ట్స్ కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది లేదు ఏదైనా మీరు ఏదైనా కొంచెం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్స్ ఉన్నారో ఏళ్ళు చేసిన తర్వాత పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్లో వాళ్ళని పెట్టారు అనుకోండి నువ్వు సరిగ్గా పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకుంటే పదేళ్ళ కంపెనీ చేసిన వచ్చి పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేయమంటే ఇంటికి పంపించే ముందర ఇచ్చేటువంటి అదనమాట అందువల్ల కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగంలో భంగం ఏర్పడే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు తరగతిగా ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు బాసి ఆల్వేస్ రైట్ అనే పాలసీలు మీరు పోతూ ఉండాలి ఎదురు చెప్పొద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు టైం టు టైం లాగిన్ లాగటో టైం టు టైం చూసుకోండి మీరు కంప్యూటర్ ఆన్ చేసి మౌస్ పెట్టే స్కర్సర్ మీద మీరు పక్క పక్కెళ్ళు కూర్చో పనులు చేయకండి ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి ఎస్ ఆఫ్ కప్స్ ఉద్యోగం లేనివ్వండి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కాకుండా ఈ సేల్స్ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి మంచి మార్పులు వస్తాయి మీరు ఫ్రెషర్ అయినా కానీ సీనియర్ అయినా కానీ మంచి ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ ఇన్సెంటివ్లు ఇలాంటివి వచ్చేటువంటి వేరియబుల్ వేలు ఇన్సెంటివ్లు వచ్చే అవకాశం జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ ఒత్తిడి అధికంగా ఉంటుంది అన్ని పనులు మీరే చేసుకోవాలి సరిగ్గా సమయానికి సహాయం దొరకదు ఇదిగో వస్తున్నామంటారు వెళ్ళిపోతారు అప్పుడు సహాయం చేయరు అన్ని పనులు మీరే చేసుకోవాలి అదనపు భారం ఎక్కువైపోతుంది ఒత్తిడి తట్టుకోలేక ఏం చేయాలి ఎలా చేయాలి మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఒత్తిడిని ఎదుర్కోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది డెవిల్ ఇంకొక ఆర్థిస్తాను టూ ఆఫ్ వ్యాండ్స్ ఆర్థికంగా మీకు కొంత మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా ఈ భూములు స్థలాలు పొలాలు కొనడం అమ్మడాల్లో మోసపోకుండా చూసుకోండి మీరు అమ్ముతుంటే మీరు డైరెక్ట్గా మీరు కొనుక్కునే వాళ్ళకి అమ్ముతున్నారా మధ్యలో ఏజెంట్ అమ్ముతున్నారా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుని వీళ్ళు వెళ్ళిపోయి రాకపోతే మీరు ఇబ్బంది పడము లేదా కొనే వాళ్ళు చెక్ బౌన్స్ రావడాలు ఇలాంటి ఏదో రకమైన ఇబ్బంది ఉంటుంది అలాగే మీరు కొనేటప్పుడు ఆ ల్యాండ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా రెండు మూడు రిజిస్ట్రేషన్ చేసి పెట్టి ఫేక్ డాక్యుమెంట్సా అవన్నీ చూసుకోండి ఆ భూమికి సంబంధించి వివాదాలు చిక్కుకునే అవకాశం ఉంది అమ్ముతుంటా అమ్ముతున్నా కొంటున్నా కానీ జాగ్రత్తగా చూసుకోండి ఈ అసైన్ ల్యాండ్ లేవు కొన్నారు అనుకోండి అలా చూసుకోండి జాగ్రత్తగా చెరువు పక్కన ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి ఉన్నారా అని చూసుకోండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ ప్రత్యేక ఇబ్బందులు నుండి ఏం ఉండవు అనారోగ్యాలు కొంచెం నడువు నొప్పి మోకాళ్ళ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి దెబ్బలు తగిలి సీరియస్గా ఇంజురీ ఏమి ఉండదు కొంచెం మోకాళ్ళని నడువు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా వరల్డ్ ముఖ్యమైన సంఘటన అంటే ఏది ఉండదు మీకు చుట్టూ సమస్యలు ఉంటాయి చాలా ఎన్నున్నా కానీ మీ పర్సనల్ లైఫ్లో ఎఫెక్ట్ అవ్వకుండా మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు అందరూ మీకు సక్సెస్ ఉంటుంది సాధ్యమైనంతవరకు ఏది మనసులో పెట్టుకోకుండా ఉండే ప్రయత్నమే చేస్తారు ఇరవై ఒకటి దాకా కొంత ఒత్తిడి ఉంటుంది తర్వాత తగ్గుతుంది ఈ పదహారు ఒకటి దాకా కొంచెం కొంత ఒత్తిడి వుద్దు అనుకున్నా కానీ మనసులోకి వెళ్తుంది ఎంతో కొంత తప్పదు మనుషులం కదా సహజంగా అందరం ఆ తర్వాత కొంత ఒత్తిడి క్రమక్రమంగా మీకు తగ్గుతుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా నైన్ ఆఫ్ పెంట్కల్స్ ఎటువంటి ప్రత్యేక సూచన లేదు మీకు మీరు బాగానే ప్రశాంతంగానే ఉంటారు ఆడవాళ్ళు చెప్పకొదగిన ఇబ్బందులు అంటే ప్రత్యేకంగా కానీ జనరల్గా వచ్చి రీడింగ్ తప్ప అంతకన్నా ఇంకేమీ లేదు విద్యార్థి పిల్లల కింద సూచన ఉందా టవర్ ఇంకొక ఆడు తీస్తాను టవర్కి ఇంకా కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ కప్స్ మీ బాగా క్లోజ్గా ఎవరైతే మీ వాళ్ళే మీ ఫ్రెండ్సే చాలా క్లోజ్ వీళ్ళకన్నా లైఫ్ లేదనుకుంటారో వాళ్ళు మీకు అకస్మాత్తుగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది అది గొడవపడ వాడు వేరే ఊరు వెళ్ళిపోవడమా ఏదైనా కారణం కావచ్చు సమాజం యొక్క మనుషుల యొక్క నిజస్వరూపాలు తెలిసి అసహ్యం పుట్టి మాట్లాడడం మానేస్తారు అందరితోటి అందువల్ల అందరూ వాళ్ళు ఉండరు ప్రపంచంలో మిత్రత్వం శత్రుత్వం శాశ్వతం కాదు ఎవరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఇబ్బంది పెడుతున్నా మీరు మౌనంగా ఉండండి పక్క తప్పుకుండా తప్ప గొడవ పెట్టుకోవద్దు నక్షత్రాలు వారికి తీసుకుంటే ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ శతభి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులు పూర్వభాద్ర వాళ్ళకి కనబడుతున్నాయి అకస్మాత్తుగా వచ్చే చిక్కులు ఇబ్బందులు ఊహించక ఇబ్బందులు పడతారు అలాగే శతవిషం వాళ్ళు కూడా ఏదో చేయాలని తాపత్రయం పడి ఎలాగో ఏదో చేసేద్దామని తాపత్రయం పడి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎవరి సలహాలు మా వినరు ఎవరి సలహాలు పాటించరు ఎవరు మాట వినరు మూర్ఖత్వంతో పోతూ ఉంటారు వినండి సహ సహనంతో ఉండండి వాళ్ళకి బాగుంది చెప్పుకోదని ఇబ్బందులు కష్టాలు ఉండవు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు నాకు కానీ అధిగమించి ముందుకు వెళ్తారు సక్సెస్ సాధిస్తారు ఈ శతవషం వాళ్ళు మాత్రం రిస్క్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు రిస్క్ ఎక్కువ తీసుకోకండి జాగ్రత్తగా ఉండండి పూర్వభద్ర వాళ్ళు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు పరిణామాలు ఎదుర్కోలేక భయపడతారు చికాకు పడతారు మీ భయాన్ని మీ మొహంలో కనబడకుండా మేనేజ్ చేసుకోండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఇబ్బందులు ప్రతి వాళ్ళకి వస్తాయి మీరు ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారా తప్పించుకున్నారా దాన్ని సామరస్యపూర్వకంగా దాన్ని సాల్వ్ చేశారా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీరు జా సహనంతో ఉండి ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయండి పరిహారం ఏం చేసుకోవాలి ధనిష్టవాళ్ళు ఏం పరిహారం చేయాలి పేజ్ ఆఫ్ సోట్స్ వీరభద్రుని కానీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి ఓం సాం శరమణ భవాయన మంత్రం మంత్రంజాపని చేయండి లేదా ఏదైనా సుబ్రహ్మణ్యక్షేత్రంలో అభిషేకం చేయించుకోండి సర్విషం వల్ల ఏం చేయాలి పేజ్ ఆఫ్ ప్యాంట్స్ మీరు ఏం చేయొద్దు ప్రశాంతంగా ఉండి పూజ చేసుకోండి చాలు పూర్వభద్రం వల్ల ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తీస్తాను ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయనమ మహా మంత్రం జపం చేయండి లేదా గమ్ ఓం గమ్ క్షిప్ర గణపతి ఓం గమ్ మహా అనే మంత్రం జపన్ చేసుకోండి మొత్తం జాగ్రత్త అవసరం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి బాగానే ఉంటుంది శుభం భూయాత్